నమస్కారం, టీజేఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్మికులకు పెరుగుతున్న మద్దతు, ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన సిపిఐ పార్టీ నాయకులు మొయినాబాద్ మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. మేడ్చల్ బస్ డిపోను సందర్శించిన కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె నేటితో 12వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా బోధన్లో కార్మికులు అర్ధనగ్నంగా డిపో ముందు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె నేటితో 12వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులు గడిచినా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడంతో చౌరస్తా నుండి డిపో వరకు భారీ ర్యాలీ నిర్వహించి డిపో ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా చేశారు. వీరికి శివసేన పార్టీ, ఐఎస్టియు, వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడం దారుణమని మండిపడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దుష్ప్రచారం బయట ప్రభుత్వం ఏం చెప్తుందంటే వేతనాల కోసం అనేటువంటిది ప్రచారం చేస్తుంది. వేతనాల కోసమే కాదు, వేతనాల కన్నా ప్రధానమైనటువంటిది అయ్యా ఈ ఆర్టీసీ సంస్థని ఈ ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని చెప్పి, అదేవిధంగా అద్దె బస్సులు అనేటటువంటి ఈ ప్రైవేట్ బస్సులు రాకుండా ప్రభుత్వ తరఫున బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే అనేక రాయితీల పేరు మీద సంవత్సరాల తరబడి 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ డిపార్ట్మెంట్ రావాల్సినటువంటి కార్పొరేషన్ కు రావాల్సినటువంటి సొంతం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇవ్వకుండా ఎందుకు సంవత్సరాల తరబడి రాస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీకు అర్థం లేదు. అదేవిధంగా ఇది సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, గ్రామాలకు ప్రయాణిస్తున్నటువంటి వీళ్ళకు సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆర్టీసీకి ఏమో 27% నుండి 30% పన్నులు విధిస్తున్నటువంటి ఇద్దరు పైన పన్ను విధిస్తున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ఏదైతే బలవంతం అంటారో ఏరోప్లేన్ లో ప్రయాణం చేస్తుంటారో ఆ ఏరోప్లేన్ కు మాత్రమే ఇస్తున్నటువంటి ఇద్దరు పైన పన్ను 6% మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఒక చట్టబద్ధమైన ఎందుకంటే ప్రభుత్వానికి చట్ట ప్రకారమే మొదలుగా 36 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కు తెలియజేసి చట్టబద్ధంగా సమ్మె కోరుకున్నారు. కానీ ఈరోజు నిరంకుశంగా ప్రభుత్వం నిండిన ఒక దురహంకారంతోనే ఒక నైజాం లెక్క ఈరోజు మేడం రాజులకు ఈరోజు కేసీఆర్ ప్రయత్నం ఉంది తెలియనటువంటి పద్ధతి కాదు. మా నుంచి ఎలాంటి ముందు మీకు కావాలా తమ్ముడు ఇది చేయండి మీరు రాండి అంటే 100% ఇక్కడ జేఏసీ వాళ్ళకి మేము చెప్తా ఉన్నామన్నా ఇంకా ముందు కూడా మేము పాల్గొంటా ఉన్నాము. కాబట్టి మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఈరోజు మీ వాగ్దానం ఇవ్వాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మేము చేసుకోము, ఇంకా కావాలంటే పెద్దగా ఉద్యమం తీర్చిదిద్దుదాం అంటే దిద్దుదాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఎల్లుండి జరిగే బంద్ కార్యక్రమానికి కూడా మేము పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉన్నాము శివసేన పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి ఇక మిగతా రాజకీయ పార్టీలు కూడా నేను ఇక్కడ నుంచే విన్నవిస్తున్న అందరూ ఇది మన సమస్య, మన తెలంగాణ బిడ్డల సమస్య, మనం ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరగడం అనేది ఇది చాలా దురదృష్టకరం. వేరే రాష్ట్రాల్లోనూ ఈరోజు మనల్ని చులకనగా మాట్లాడుతున్నారు, మీరు బంగారు తెలంగాణ తెచ్చుకున్నారు, మరి ఇదేనా మళ్ళీ ఇంకా బంగారు తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఎందుకు బలిదానాలు చేసుకోవాలి మనము అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వారి మంత్రి బృందానికి, ఈ లోకల్ ఎమ్మెల్యే షకీల్ గారికి కూడా నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా. ఇంకా నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, వచ్చి అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు, మరి కార్మికుల దగ్గర వచ్చి ఎందుకు పరామర్శిస్తాను, వాళ్ళ సమస్యను ఎందుకు నువ్వు తీసుకుపోయి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతలేరని చెప్పేసి నేను ఎమ్మెల్యే షకీల్ గారికి కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలకు కల్పించిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని వెంకటగిరి బస్టాండ్ వద్ద సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శ్రీకాళహస్తిలోని వెంకటగిరి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామనాయుడు పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలపై వివక్ష చూపుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించలేదని ఆరోపించారు. నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలపై ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు ఊడుకుని చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులకి వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలని రద్దు చేస్తూ సామాన్య మానవుడి దగ్గర మాత్రం వసూలు చేయడానికి పూనుకుంటా ఉంది. ఈరోజు చదువుకున్నోడకందరికీ ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, పనిచేస్తున్న కార్మికులు పర్మిట్ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎల్ఐసి లేదా ఇట్లాంటి కంపెనీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి నరేంద్ర మోడీ పన్నాగం పొందుతున్నాడు. రైల్వేని ఈరోజు 8 డివిజన్లో ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాడు. ఆ విధంగా ఈరోజు రైల్వే, ఎల్ఐసి, ఇతర సంస్థలను, బ్యాంకులు కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్న నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపై ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చేస్తున్న సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపో కార్మికులు మానవాహారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు మహేశ్వరం మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ, జేఏసీ నాయకులు మాట్లాడుతూ, గత 12 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటి వరకు కార్మికులు ఇద్దరు చనిపోతే ప్రభుత్వం కళ్లు మూసుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల పక్షాన నిలబడాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆర్టీసీ 19వ తారీఖున తెలంగాణ బంద్కు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. మేము సీఎం గారు చర్చకు పిలిస్తే, చర్చలకు పిలిస్తే ఆయన అదొక్కటి వద్దంటుండు. విలీనం, మాకు విలీనమే ముందు కావాలి. విలీనం ద్వారానే, విలీనం అనే ప్రశ్నతోటే ముందు చర్చలు జరగాలి. ఆ విలీనానికి ముందు ఆయన ఒప్పుకోవాలి. అదేవిధంగా మీ మీడియా మిత్రుల ద్వారా మా జేఏసీ నాయకులకు, మా మహేశ్వరుడి తరపున మేము చెప్పడం ఒకటే, ఫస్ట్ మేము విలీనం కావాలి ఫస్ట్ ఆర్టీసీ ప్రభుత్వంలో. దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటాం. ఇంకోటిది, ఇవాళకి 12 రోజులైంది, 12 కాదు ఇంకా 12 రోజులైనా మేము సంబెక్కిగా ముందు హుషారుగా మరియు అంతరము భాగమై ఉన్నాం. దయచేసి అందరూ కూడా, మీ మీడియా మిత్రులు కూడా, చాలా మంది టీవీలలో చూపెడతలేరు మా సమస్యలు, ఆర్టీసీ సమస్యలు. దయచేసి మీకు అందరు పేపర్ వాళ్లకు, అందరు టీవీ వాళ్లకు, అందరికీ మేము నమస్సమంజాలు కలిపి తెలియజేసుకుంటాం. దయచేసి మా ఈ బాధలు, ఆకలి కేకలు మీరు పబ్లిక్ తెలవాలి. ఈ ఆర్టీసీని ఎట్లా ప్రైవేట్ పరం చేద్దామని చూస్తుంటాం సీఎం గారు. ఇది మా జీత పత్రాల గురించి మా మీద బద్దం వేసిన ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది. 90% తెలిసిపోయింది జనాల, ఇంకా 10% మీరు చూపెడితేనే అందరూ తెలుసుకుంటారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు సిపిఐ పార్టీ మద్దతు పలుకుతూ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మొయినాబాద్లో ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన సమస్యను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు పాలమాకుల జంగయ్య, సిపిఐ మొయినాబాద్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సిపిఐ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తహసీల్దార్ విజయలక్ష్మికి సిఐటియు నాయకురాలు కాడరి నరసమ్మ వినతి పత్రాన్ని అందజేశారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పార్లమెంట్లో కార్మిక చట్టాల సవరణ బిల్లు పెట్టారని, దీనివల్ల కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు కనుమరుగైపోతాయని సిఐటియు జిల్లా కోశాధికారి నరసమ్మ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని నిరసన తెలుపుతూ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 సంవత్సరం ఎన్నికల కంటే ముందు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం జరుగుతుందని ఆమన్నారు. కార్మిక చట్టాల సవరణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చూడాలని, దళితులు మైనారిటీలపై దాడులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో కౌడిపల్లి మండల శాఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ కౌడిపల్లి మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి కార్మిక అందరూ సిఐటి ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ గారు చెప్పింది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అట్లనే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి రెండవసారి కూడా ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఉన్న కొత్త ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. పైగా కార్మిక చట్టాలు గతంలో పూర్వం నుంచి కూడా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇలా నేల రాస్తూ పార్లమెంటులో బిల్లు చేసింది, దీన్ని వెంటనే విరమించుకోవాలి. కాలం చెల్లినటువంటి కార్మిక చట్టాలను సవరించాలి. మరి యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు చూపించాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి కొత్త ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నంగా ప్రభుత్వం చేస్తే కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై మరి కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తాం. అట్లనే రోజు రోజుకి దళితులు మైనారిటీ వాళ్ళపైన కూడా దాడులు పెరిగిపోతా ఉన్నాయి, వీటికి నిరసనగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము ఏదైతే ఈ నిరసన వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మేడ్చల్లోని బస్ డిపోను ఆయన సందర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సుల సౌకర్యం కల్పించేందుకోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి జిల్లాలోని డిపోలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు మేడ్చల్ డిపోను సందర్శించడం జరిగింది. డిపోలో గల బస్సులన్నింటినీ పరిశీలించి అనంతరం డిపో మేనేజర్తో పాటు సంబంధిత అధికారులతో సలహాలు సూచనలు సేకరించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడపడానికి అధికారులందరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. డేలో నేను చూస్తుంటాను, ప్లస్ మా అక్కడ కమ్యూనికేషన్స్లో ఒకరిని పెట్టాను సార్. నిజంగా చూసుకుంటాం మార్నింగ్ వచ్చేసి బస్సు డిస్ప్లే చేసుకుంటాం సార్. కంటిన్యూస్ మార్నింగ్ 5:30 వస్తే ఇవన్నీ పేపర్స్ పెట్టుకున్నారు. అదేకన్నా సార్ నలుగురు కనెక్షన్ నలుగురు ఎలక్ట్రీషియన్స్ సార్, ఆరుగురు మెకానిక్స్, ఈరోజు ఇద్దరిని తీసుకున్నాం, ఇద్దరు టైం మెకానిక్స్ని తీసుకున్నాం, తీసుకుని అన్నీ మెయింటైన్ చేసుకుంటూ పంపిస్తున్నాం సార్. రేపటి నుంచి షిప్పింగ్ కూడా చెప్పిస్తారు. పోలీస్ స్టేషన్ లో బస్సు లోపల ఫుడ్ దాటి ఈరోజు దాన్ని ఇంప్రూవ్ చేసిండు. 16 అనే బస్సెస్ నేను పంపించాను కొత్త పంచుకోవాలి. ఆల్మోస్ట్ మరణం వల్ల అంటే సార్ ఇక్కడ మాకు ప్రాబ్లమ్ ఉంటుంది. లో ఫ్లోర్ లాంగ్ క్యాసెస్ ఉన్నాయి సార్, చేంజ్ ఇవ్వాలి. ఆ పది మనం చెప్పలేం సార్. ఈ డ్రైవర్ సార్ మీరు ఒకసారి చూస్తారు చూస్తారు ఈ లోకల్ సార్ లాంగ్ చార్జెస్ ఉంటాయి. సిఎన్జి డీలక్స్ అంటే స్పెషల్ డ్రైవర్లు కావాలా? స్పెషల్ సార్, స్పెషల్ అంటే కొంచెం సీనియర్ డ్రైవర్స్ కావాలి సార్. సార్ రోజు మీ దగ్గర అవి కూడా ఉన్నాయా? మెట్రో సార్ ఉన్నాయి సార్? ఉన్నాయి. మెట్రో మెట్రో లేదు సార్? గరుడా కానీ గరుడా లేవు సార్. ఓల్వో లేవు. ఆరు సూపర్ లగ్జరీ సార్. ఓకే. 15 డీలక్స్, 15 ఇంట్లో 10 సిఎన్జి డీలక్స్ సార్. ఇవి పెద్దగా ఉంటాయి, బ్లూ కలర్ బస్సెస్. తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లు 13 సార్. మిగతా అండి 8 నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జలాల్ బుఖారి దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ప్రసిద్ధిగాంచిన జలాల్ బుఖీరి దర్గాలో యూనుస్ పటేల్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉర్చు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యూనుస్ పటేల్ మరియు కమిటీ మెంబర్లు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. جناب الحاج احمد عبد المقدر صاحب کے گھر پہ ہم ہماری کمیٹی پوری روانہ ہو رہی ہے اور ہم تمام لوگوں سے ادب اور خواہش کرتے ہیں اس مقدس جلسے میں سندل شریف کے اندر تمام لوگوں سے خواہش کی جاتی ہے با احترام سے چلیں اور اس کو آگے بڑھیں. ایک سفر کی تاریخ کو سجادہ صاحب جناب مقتدر صاحب نے کمیٹی بنائی ہے, وہ کمیٹی 15 دن تک لگاتار کام کی ہے. ہمارے صدر جناب یونس پٹیل صاحب اور سرپرست اعلیٰ جناب حاجی عبد الکریم شیخ صاحب اور وائس چیئرمین سیکرٹری صاحب لائق علی بھائی اور رحیم خان عطا اللہ اور سلمان اور ہمارے کلیم سارے لوگ بہت تہ دلی سے کام کیے ہیں درگاہ شریف کے لیے, ان کو ہم تہ دلی سے شکریہ ادا کرتے ہیں. اور انتظامات سارے ہو گئے, آج سندل ہے, 10 بجے مقتدر صاحب کے گھر سے نکل کر پورے گشت کریں گا, پوری آبادی گشت کر کر 4:30 بجے رات کو درگاہ شریف پہنچ کر سندل وہاں پر چڑھ جائیں گا. اس کے بعد کل شام میں 8:30 بجے سے قوالی کا پروگرام ہے. قوالی کے پروگرام سے پہلے بچوں کو جو کمپٹیشن رکھا گیا تھا ان کو انعامات دیا جائے گا, تقسیم کیا جائے گا. اس کے بعد قوالی ہوگی, اس کے بعد جمعرات کے دن ختم قرآن ہوگا اور جمعہ کے دن سما ہوگا, سما ٹھیک 9:30 بجے رات کو چالو ہوگا. శ్రీకాళహస్తిలోని బిక్షల గాలి గోపురం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. గాంధీ సంకల్ప యాత్ర ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గాంధీ గారి సిద్ధాంతాలను ఆదర్శాలను నేటి ప్రజల దృష్టికి తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలని ఈ నెల 17న శ్రీకాళహస్తిలోని గాలి గోపురం వద్ద గల గాంధీ విగ్రహం నుంచి గాంధీజీ సంకల్పయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ తెలిపారు. దేశాన్ని శుభ్రంగా ఉంచి కలుషితం లేని భారతదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనుషులందరూ కూడా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండాలని చెప్పి ఆయన కలగడం జరిగింది. అవినీతిరహిత దేశంగా ఉండాలనుకున్నారు. అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం కూడా దేశం మీద, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలు. ఇవన్నీ కూడా ఒక్క నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలన్నీ కూడా అనుగుణంగా తీసుకుని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. దీని భారతీయ జనతా పార్టీ మరి ఎప్పటి కూడా ఏ తరానికి మనం మర్చిపోకుండా మహాత్మా గాంధీని మనం ఏ తరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి తరానికి కూడా ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు గాంధీ గారి ఆశయ సాధనలను ముందుకు తీసుకోబోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరి రేపటి రోజు గాంధీ సంకల్ప యాత్రలో మరి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సామంత శ్రీనివాస్ గారు మాట్లాడుస్తూ, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ఎక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగినా, చిన్న ప్రోగ్రాం జరిగినా, పెద్ద ప్రోగ్రాం జరిగినా కాళహస్తి పట్టణాన్ని ఎంచుకుంటున్నారంటే ఈ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి సహకారంతో ఎంత వృద్ధి చెందుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి గారికి స్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా మా యువనాయకుడు శ్రీ కోలానంద్ గారు 2024 ఎన్నికలే ధ్యేయంగా అంటే ఆ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇదొక మొదటి రిహార్సల్స్ లాగా
మొదటి ప్రోగ్రాం ఇదొక భారీ ప్రోగ్రాం చేస్తున్నాము. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని నిలుపుకోవాలనేసని ఈ కాళహస్తి పట్టణాన్ని ఎంచుకోవడం మీకు మాకు అందరికీ శుభదాయకం. ఇన్ని నియోజకవర్గాలు ఉన్నా కూడా మన కాళహస్తి పట్టణానికి ఇస్తున్నారు కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు ఒక విషయం మిత్రులారా, మీ సహాయ సహకారాలైతే మేము ముందుకు పోలేము. ముందు ఈ 2024 ఎలక్షన్కి మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోడిపల్లి గ్రామ ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అహ్మద్, కౌడిపల్లి వార్డు సభ్యులు తిరుమలేష్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. మన నర్సాపూర్ ఎమ్మెల్యే మదనన్న గారు మా మీద నమ్మకం ఉంచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు, అదేవిధంగా దాంతోపాటు సునీత లక్ష్మణరెడ్డి గారికి, నందమూరి గోమాల చంద్రబాబు గారికి, పొరుడు గారికి వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఈరోజు మా మీద నమ్మకం ఉంచి ఈ పార్టీ ప్రకటించినందుకు నమ్మకం అమలు చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి మన కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ యాత్రంగా పగరంగా సమస్యలు పరిష్కరించుకుంటూ, అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా గ్రామాల్లో మనస్పర్ధలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన జేఎన్ఎల్ కానీ కొత్త పాత్రలు అనుకుంటా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోయి మన పార్టీని ఈ కౌడిపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీనే ఉండేటట్టు విధంగా మనము రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళ నమ్మకాన్ని ఉండి చేయకుండా మనము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీల ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో, సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నింటినీ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు వెళ్లే విధంగా మన పార్టీ మండల్ టీంతో చర్చించి అన్ని గ్రామాల్లోగినా ప్రతి అట్టడి వర్గాలకు ఆ సంక్షేమ పథకాలు వెళ్లే విధంగా కృషి చేస్తాం పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా కొన్ని రాష్ట్రం పరిపాలించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురైతాయి, కానీ దాన్ని రాజకీయ కోణంలో చూసి కొంతమంది పార్టీ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. కొన్ని రాష్ట్రాల్లో మన ఉద్యోగస్తులనే తీసేస్తున్నారు, కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ పెద్ద ఎత్తున ధర కార్యక్రమాలు చేస్తే దాన్ని ప్రోత్సహించి ఈ విధంగా మనకు చెడు పేరు వచ్చే విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. అటువంటి ఏమంటే మానుకొని దాని నిజాలు తెలుసుకోవడం అనేది మంచిది. అందుకని ఇవాళ ఊపిరి చూస్తుంటే 25-30 వేల మందిని హోంగార్డ్స్ తీసేసారు. ఇది ఒక కార్పొరేట్ సంస్థ, దాన్ని కేసీఆర్ పరిష్కరిస్తారు. అందుకని శాంతియుతంగా వాళ్ళు కార్యక్రమం చేపట్టి తూర్పు గోదావరి జిల్లా తుండంగి అర్బన్ మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యకు నిరసనగా శ్రీకాళహస్తిలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తొడగంటి అర్బన్ మండల ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను ఖండిస్తూ శ్రీకాళహస్తిలో విలేకరులు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్యనారాయణని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి హంతకులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత నీచమైనటువంటి పరిపాలన ఎక్కడ ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈ దేశంలో పత్రికా సోదరులు లేకపోతే, మీడియా సోదరులు లేకపోతే నిజాన్ని నిర్భయంగా చూపించే పరిపాలన పరిస్థితి కాదు. మరి అది నియంత పాలన అవుతుంది. గత 4 మాసాలుగా మరి మిగతా పత్రికలు కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. సీఎం దిష్టి బొమ్మకు తలకొరివి పెడుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సీఎం దిష్టి బొమ్మ శవయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. Thank you.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో ఎస్సీ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల ఎంఆర్పీఏ సంఘ భవనం సమీపంలో బుధవారం కాలనీ వాసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో గల సంఘ భవనం సమీప ప్రాంతంలో మోకాల ఎత్తు పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు తొలగించారు. గత సంవత్సరం పైగా సమీప ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలతో కాలనీలో విషసర్పాలు, దోమల వలన కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాంతో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాలనీ వాసులు ఎదురు చూడకుండా చెయ్యి చెయ్యి కలిపి స్వచ్ఛ భారత్ చేపట్టారు. కాలనీ వాసుల ఐక్యతను చూసి పలువురు అభినందించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు లింబూరి లక్ష్మణ్, నాయకులు లింబయ్య, మొండూరి లస్మయ్య, వార్డు సభ్యులు టన్నె పోశెట్టి, చంటి సుభాష్, హరిబాబు కాలనీ వాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ కార్మికులకు పెరుగుతున్న మద్దతు, ప్రభుత్వ తీరుపై సర్వత్ర విమర్శలు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన సిపిఐ పార్టీ నాయకులు, మొయినాబాద్ మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. మేడ్చల్ బస్ డిపోను సందర్శించిన కలెక్టర్ ఎంవీ రెడ్డి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు. టీజీఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.